పంపిస్తే క్లియర్ చేసేస్తారు మీరు నెక్స్ట్ వీక్ లోపలికి క్లియర్ చేయించాలి
All three RTOs half century. At this juncture, I would like to say, CCLA was very categorical about one thing. He is saying RTO officers anevi independent ga levu, collectorate ki subordinate officers la pan chestunnayi ani cheppi very stark remark chesaru. And to a major extent, I should say it is true. So, in the last whistle kuda cheppanu, that should change. RTOs meeru constant ga evaithe priority items unnayo, vaatini review chesukovali. And you should have a setup at your office. High court, sir. BTR. ఎందుకు అంటే 43 పెండింగ్ చేయడం అసలు 43 అది సార్ ఇద్దరు వేళ సప్లై రాజ్యపాల్ విలేజ్ వచ్చి రీ అప్లికేషన్ వస్తుంది సార్ అందులో టూ క్లియర్ చేశారు సార్ అంటే థర్డ్ అప్లికేషన్ రిపీట్ చేశారు సార్ అది రిజెక్ట్ చేయాలి సార్ అది రిపీట్ చేశారు సార్ అంటే ఇంకోటి 20 ఎంట్రీస్ ఉన్నాయి సార్ ఒక్కొక్క అప్లికేషన్లో 21 ఎంట్రీస్ కాదు 21 అప్లికేషన్స్ పెట్టి ఉండాలి వాళ్ళు అన్ని ఎందుకు పెట్టారు ఎప్పుడు క్లియర్ చేస్తారు వీటిని ఒకటే ఉంది సార్ రిజెక్ట్ చేయాలి సార్ టూ అప్లికేషన్స్ క్లియర్ చేస్తున్నాం సార్ యాక్సెప్ట్ చేస్తున్నాము థర్డ్ అప్లికేషన్ రిపీట్ చేస్తారు సార్ సేమ్ ఎంట్రీ రిజెక్ట్ చేయాలి జస్ట్ ఒక సింగిల్ ఫ్యామిలీ ఇష్యూని మీరు విత్ఇన్ ఎస్ఎల్ఏ ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు దాన్ని ఎందుకు బియాండ్ ఎస్ఎల్ఏ బియాండ్ ఎస్ఎల్ఏ వచ్చిన తర్వాత నువ్వు చేస్తే ఎంత చేయకపోతే ఎంత 43 ఇన్ వన్ సింగిల్ మండల్ ఒక సింగిల్ కేసే కదా హూ ఇస్ ద పిఆర్ హో రాకుండా చూసుకోండి ఇలా లంసంలో వచ్చినప్పుడు దాన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అదే 40 అప్లికేషన్లు 40 గ్రామాల్లో ఉంటే మీకు ఇబ్బంది పడాలి ఒకటే గ్రామంలో ఒకటే ఫ్యామిలీ సంబంధించి వచ్చిన అప్లికేషన్ దాన్ని వన్ గో చేసేయచ్చు సార్ రమణ గారు మీరెవరు మీ పక్కన ఎవరు కంప్యూటర్ ఆపరేటర్ లేరా ఎక్కడ ఉన్నారు సార్ నా పోస్ట్ వేకెంట్ సార్ మీ మిగతా స్టాఫ్ ఎక్కడ మీ బీఆర్ఓ సర్వేయర్ వీళ్ళందరూ సర్వేయర్ ఇక్కడ ఎందుకు మీరు మూడు ఫార్మేట్స్ జనరేట్ చేయలేదు ఇమిగ్రేషన్ సర్వీసెస్ మీరు రాకుండా చేయాలి కదా మారే గారు ఏం ఐడియా లేదా మీకు నువ్వేం చేస్తుంటావు నువ్వేం చేస్తుంటావు నువ్వేం చేస్తుంటావు ఆ ఆఫీస్లో ఫామ్ 8 కంప్యూటర్ ఆపరేటర్ చూస్తాడు ఫామ్ 5 డేటా ఎంట్రీ ఆపరేటర్ చూస్తాడు తహసీల్దార్ మెసేవ చూస్తాడు నువ్వేం చేస్తుంటావు చెప్పండి బియాండ్ ఎస్ఎల్ఏ వచ్చిన వరకు ఎందుకు పెట్టుకుంటున్నారు వేరే మీ కెమెరా ఎందుకు పని చేయలేదు ఎందుకండి బియాండ్ ఎస్ఎల్ఏ వచ్చేటప్పుడు వెయిట్ చేస్తున్నారు సార్ స్వామి సార్ అది ముందు రోజు సార్ రోజు నాట్ రెస్పాండింగ్ అవుతుంది సార్ కాదు ఎమ్మెల్యే సార్ పంపేస్తుంది అలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే క్లియర్ చేసుకోండి పెండింగ్ పెట్టద్దు అలాగే చీమకుర్తి ఎస్ఎల్ పాడు 2 5 5 బియాండ్ ఎస్ఎల్ ఫైవ్ పిటిషన్స్ ఈచ్ బియాండ్ ఎస్ఎల్ పెట్టుకున్నారు ఎందుకు తెలుస్తున్నారు సార్ నమస్తే సార్ సార్ చీమకుర్తి 4 కన్వర్షన్ పెండింగ్ సార్ దాని కన్వర్షన్ పెండింగ్ ఉండగా వాళ్ళు కొటేషన్ అప్లై చేశారు అందువల్ల ఇది క్లియర్ సార్ నాకేమో అంటే ఒక సర్వీస్ అప్లై చేసి ఆ సర్వీస్ టెండెన్సీ ఉంటుందిగా మరొక సర్వీస్ పెడితే అది యాక్సెప్ట్ చేయొచ్చు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సచివాలయంలో ఎవరైనా కన్వర్షన్ ఫీజు కట్టేస్తే వాళ్ళకి 10 రూపాయలు